ఏమండోయ్, నేను ఇప్పుడు మీకు శ్రీకాకుళం జిల్లా వాస్తవుడైన మా శంకర్ అంటే మా ఆఫీస్ మేనేజర్ గారు గృహప్రవేశం పల్లెటూళ్ళు ఎలా జరుగుతుందో చూపిస్తాను. వచ్చేయండి మరి. ఇప్పుడు మనం శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం అనే ఒక సిటీకి దగ్గరలో దూరంగా అంటే ఒక 15 కిలోమీటర్ల దూరంలో పెదమల్లిపురం అనే ఒక పల్లెటూరు అంటే ఇప్పటి నాగరికతకు దూరంగా ఉంటున్న ఒక పాతతరం నాటి జీవన విధానం ఇంకా గడుపుతున్న ఒక పల్లెటూరుని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ ఊరైతే మా సాయి ప్రగతి ట్రాన్స్పోర్ట్ అదేనండి సత్యబాబు లారీ ఆఫీస్కి ఇద్దరు మేనేజర్లు అండి. ఒకళ్ళు శంకర్ అయితే ఒకరు చిరంజీవి. ఆ శంకర్ అనే అబ్బాయి ఈ మధ్య తన ఊర్లో ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి గృహప్రవేశానికి నేను మా లావణ్య మొత్తం మా ఆఫీస్ దగ్గర తిరిగే కొంతమంది స్టాఫ్ అంటే బండి ఓనర్లు డ్రైవర్లు కలిపి సరదాగా వెళ్ళి వచ్చామండి. ఆ చిన్న కార్యక్రమాన్ని మీకు చూపించడానికి కారణం అయితే ఉందండి. ఎందుకంటే ఒకసారిగా ఊరు వెళ్ళగానే నాకు 1990లో నా జీవన విధానం, నేను ఉన్న పల్లెటూరు, నేను ఉండే ఆ చిన్న చిన్న హౌసులు, ఆ గొడ్ల సావుళ్ళు, ఆ కోళ్ల పెంపకాలు ఇవన్నీ నాకు కనబడ్డాయి. అవన్నీ మీకు చూపిద్దాం, మీతో పంచుకుందామని ఇప్పుడు ఈ వీడియో చేశానండి. చూసారా, అక్కడ ఇంకా మట్టితో ఇళ్ళు అలుక్కునే విధానం ఇంకా అక్కడే ఉంది. ఒక పక్కనేమో ఇల్లు, ఎవరింటి ముందు వారికి గొడ్ల సావుళ్ళు. వీళ్ళనండి మా స్టాఫ్, అంటే చాలామంది వచ్చాం, సుమారుగా ఒక 25 మంది దాకా వెళ్ళాం. కొందరు టిఫిన్లు స్నానాలు చేస్తుండగా కొందరు వీడియో తీశాను. ఈలోగా టిఫిన్లు స్నానానికి వెళ్ళి వచ్చిన వారు కూడా వచ్చారు. మళ్ళీ ఆవిడతో పాటు తీసామట. చూసారు కదా, వీళ్ళందరినీ మీకు పరిచయం చేయాలని చిన్న వీడియో. ఉదయాన్నే మాకు సేమియా ఉప్మా పెట్టారండి, ఆనాటి సేమియా ఉప్మా, దానికి బఠానీ కూర. మనకైతే చట్నీ కానీ పంచదార కానీ ఇస్తారు, ఆవకాయ పచ్చడి కానీ, కానీ వాళ్ళు బఠానీ కూర ఇచ్చారు. ఈ బఠానీ కూరతో సేమియా ఉప్మా తింటుంటే నిజంగా చాలా రుచిగా అనిపించిందండి. ఆ పాత రుచి మళ్ళీ గుర్తొచ్చింది అనమాట అండి. మనకైతే ఇప్పుడు స్టవ్లు వాడుతున్న ఈ తరుణంలో అక్కడ ఇంకా పొలల పొయ్యితో వంటలు చేస్తున్నారు. ఇది మధ్యాహ్న భోజనానికి వంటలు తయారవుతున్నాయి. అక్కడ పొలల పొయ్యితో ఎలా చేస్తున్నారు అంటే ఇప్పుడు కూడా మీరు చూసే ఉంటారు, కొన్ని కొన్ని చోట్ల బిర్యానీ, దమ్ బిర్యానీ కోసం వాడుతున్నారు పొలల పొయ్యిల్ని. కానీ మొత్తం వీళ్ళ వంటలన్నీ మ్యాక్సిమం 90% వంటలు కూడా పొలల పొయ్యి మీద ఉండడం కొంచెం గమనార్హం అండి. ఇదిగో కనబడే ఇల్లేనండి, మా మేనేజర్ గారు ఇల్లండి. వీళ్ళు కామన్గా తెలుసు కదా శ్రీకాకుళం జిల్లాలో ఎవరైనా సరే నిలువుగా కట్టుకుంటారు ఇల్లు, అంటే గది పక్కన గది, గది పక్కన గది, 4 గదులైనా 5 గదులైనా అట్లా వచ్చేలాగా పక్కన సందు లాంటి నిర్మాణంలో మన లోపలికి వెళ్ళేలాగా వీళ్ళు ఆ తరం టైప్లో కట్టుకుంటారండి ఇల్లు. ఇల్లు మీకు ఆఖరిలో ఎలా ఉందో ఆఖరిని చూపిస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి అక్కడ సత్యనారాయణ మూర్తి వ్రతం చేసుకుంటారండి, మనకులాగే వాళ్ళు సత్యనారాయణమూర్తి వ్రతం చేసుకుంటారు. అక్కడ మంత్రాలు అవి ఎలా ఉంటాయో ఒకసారి మీ చెవితో మీరే వినండి. వచ్చాను ఇంకా పాత జీవన విధానం అని చెప్పడానికి ముఖ్య కారణం పాత టైపు గోళాలు. ఎవరన్నా ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోవడానికి ఈ గోళాల దగ్గర చెంబుతో కాళ్ళు కడుక్కుంటారండి. అక్కడే ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక చాద ఉంది. చాద అంటే ఇప్పటి తరం వారికి తెలియకపోవచ్చు, నూతిలో నీళ్లు తోడుకునే చాద అనమాట అండి. అంటే గోళాలు లేని ముందు ఈ నూతి దగ్గర కాళ్ళు కడుక్కుని, ఇది ఊరికి ఎంట్రన్స్లో ఉంటుంది కాబట్టి కాళ్ళు కడుక్కుని ఊర్లోకి వచ్చేవారు. అప్పట్లో కూడా నూతు నీటిలో క్లోరినేషన్ ఎప్పుడు చేశారు, మళ్ళీ ఎప్పుడు చేయాలి, ఆ నూతు మీద రాసి ఉండడం మీరు చూడొచ్చు. అంటే నూతు నీళ్ళు ఎప్పుడు అప్పుడులో తాగేవారండి, ఇప్పుడైతే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి లేకపోతే వంట పాత్రలు బట్టలకే మాత్రమే వాడుతున్నారు. పూర్వం ఇదే నీళ్లు తాగేవారు కాబట్టి క్లోరినేషన్ చేసేవారు. ఇప్పుడు బట్టల కోసం వాడుతున్న ఏ అంటువ్యాధులు రాకుండా ఈ క్లోరినేషన్ చేయడం మీరు అక్కడ నూతు మీద ఉన్న బోర్డును బట్టి చెప్పొచ్చు. అక్కడ ఊర్లో గ్రామస్తులు ఇంకా పాత తరం నాటి చీరకట్లు అవే, అంటే శ్రీకాకుళం వాస్తవ్యాన్ని మీరు చూసే ఉంటారు, మీ చుట్టుపక్కలలో చాలామంది పనులకు వస్తుంటారు కదా, వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ జీవన విధానం అలాగే ఉంది. ఇప్పటికీ పనిలోకి వెళ్ళే వాళ్ళు గిడుగు అనే ఈ చిన్ని గొడుగును వాడటం మీరు వీడియోలో గమనించవచ్చు. ఈ కింద కనబడుతున్న గోళం పశుపక్ష్యాదులకి
తౌడు చిట్టుల అంటే ఆహారం అందించడానికి ఉపయోగించే గోడు అనమాట అండి. శుభకార్యం పనులకి పూర్వంలాగే ఇంకా వీళ్ళ బంధువులే చేసుకుంటున్నారు. కూరగాయలు తరగడం లాంటివి బంధువులే సహాయించడం ఈ వీడియోలో చూడొచ్చు. సత్యనారాయణమూర్తి వ్రతం పూర్తయ్యాక చీరలు పరుస్తూ వాళ్ళ అయిన శైలిలో ఒలలో అంటూ అరుస్తూ అమ్మవారిని వాళ్ళ కులదైవాన్ని ఇంట్లోకి తీసుకువెళ్ళడం మీరు ఈ వీడియోలో గమనించారు కదా. తర్వాత కార్యక్రమం భోజనాలు. భోజనాలు కూడా అప్పటి పాతతరం భోజనాలే, బంగాళదుంప కుర్మ, పులిహోర. అసలు మీరు గమనించవలసిన విషయం ఏంటంటే అప్పట్లో పెరుగులు లేవండి. పెరుగు కూడా లేకపోవడం వల్ల అంటే భోజనం పులిహోర, ఒక కూర, ఒక సాంబారు ఇవేనండి. పెరుగు కూడా తర్వాత దైనందిన శైలి మన జీవన శైలిలో మార్పు వచ్చి తర్వాత కొత్తగా చేయాలనే ఉద్దేశంతో పెరుగు యాడ్ చేశారేమో అనిపించింది నాకు. ఇప్పటికీ అక్కడ చిన్న చిన్న వాళ్ళ భోజనాల్లో పెరుగు కనబడలేదు. ఇదేనండి మా తాడేల శంకర్ మా మేనేజర్. సుమారుగా నా దగ్గరికి వచ్చి 10-15 సంవత్సరాలు అవుతుందండి. చిరంజీవి అయితే 20 సంవత్సరాలు దాటుతుంది, శంకర్ వచ్చి 15 సంవత్సరాలు. ప్రస్తుతానికి మా శంకర్ అయితే ఇల్లు కట్టేసుకున్నాడు, చిరంజీవి అయితే ఇంకా ఏం చేస్తాడో చూడాలి. ఇగో లక్ష్మీదేవి బొమ్మ. మనం ఇప్పుడు మళ్ళీ అప్పట్లో ఎక్కువ లక్ష్మీదేవి బొమ్మనే పెట్టుకునేవారు పూజ గదిలో. ఇప్పుడు లక్ష్మీదేవి బొమ్మ పక్క వెళ్ళి అన్ని రకాల దేవుళ్ళు మనం పూజ గదిలో పెట్టుకుంటున్నాం కదా. ఈ మేడపైకి ఎక్కి మా లావణ్య ఒకసారిగా పల్లెటూరు వాతావరణాన్ని ఎలా ఎంజాయ్ చేస్తుందో చూసారా. చుట్టూ కొండలండి, ఆ కొండల వల్ల లోపలికి గాలి రాకపోవడం, ఎక్కువగా ఉడుకు అంటే అక్కడ మేము వెళ్ళింది వర్షాకాలమైనా కానీ అక్కడ నిలబడలేనంత వేడైతే మేము గమనించాం. అదే అనుకుంటే వాళ్ళ ఆరోగ్య రహస్యం. మనమైతే ఇప్పుడు ఏసీలకి ఫ్యాన్లకి అలవాటైపోయాం, కానీ అక్కడ ఇంకా ఇన్వర్టర్ సౌకర్యం ఇల్లు కూడా నాకు తక్కువ కనబడినాయండి. ఇది చూసారా అప్పట్లో పాతకాలం నాటి మైకులు, దాన్నే గొట్టాలు అంటారు. ఆ ఇల్లు శుభకార్యానికి ఆ గొట్టాలు వాడడం మీరు వీడియోలో చూడొచ్చు. ఇదిగోనండి ఆ ఊరు మొత్తం మీకు ఎలా ఉందో మా లావణ్య చూస్తూ మీకు చూపిస్తుంది. అక్కడ ఉన్నాయి సుమారుగా ఒక 20-25 ఇల్లు ఉన్నాయండి. ప్రతి ఇంటి ముందు గొడ్ల చావడి, పక్కనే పచ్చని పంట పొలాలు. చూడటానికి నిజంగా ఒక్కసారిగా మా లావణ్య అయితే తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చేసి అనుకుంటా. ఓ ఇంకా లేడి పిల్లలాగా ఒక రకంగా చెప్పాలంటే వర్షం వచ్చినప్పుడు నెమలి ఆట ఆడినట్టు ఆ పంట పొలాల్లో ఇంకా నా మాట వినకుండా ఆడుకుంటూనే ఉంది. రా లావణ్య రా, టైం అయిపోతుంది వెళ్ళిపోదాం అన్నా కానీ ఇంకా రాలేదు, మొత్తం అక్కడ ఆడుతూనే ఉంది. ఫైనల్గా ఇదిగోనండి ఈయనే శంకర్ అండ్ తన భార్య రోజా, నా మేనేజర్లో ఒక వ్యక్తి. అయితే ఇంకొక ఆయన రాలేదు, ఎందుకంటే ఇద్దరు వస్తే మా ఆఫీస్ చూసుకోవడానికి ఎవరు ఉంటారు కదండి. అందుకని చిరంజీవి అక్కడ ఆఫీస్ ట్రాన్స్పోర్ట్ చూసుకుంటుండగా మా అల్లుడు గారు చిరంజీవి. గృహప్రవేశం అనగానే నాకు అక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మ కొని ఇవ్వాలనిపించిందండి, చిన్న గిఫ్ట్ కింద. మా స్టాఫ్ అందరూ కలిపి సరదాగా దాన్ని ఓపెన్ చేసి ఇచ్చాము, నవ్వుకున్నాం. ఆ వెంకటేశ్వర స్వామి బొమ్మ అయితే చాలా బాగుంటుంది లైటింగ్తో. రోజుకి ఒక మంత్రం చొప్పుని 22 రకాల మంత్రాలు ఆ బొమ్మ మనకి పలుకుతూ ఉంటుంది. మీరు కూడా వినండి, గిఫ్ట్ బాగుందా ఎలా ఉందో వీలైతే కామెంట్ కూడా చేయండి. డ్రైవరు ఓనర్ సహోదరులతో చేసిన చిన్న పల్లెటూరు ట్రిప్పు.